నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిగ్రీ సెమిస్టర్ లో తెలుగు సబ్జెక్టు తొలగింపుపై భాషాభిమానుల ఆవేదన. నిరసిస్తూ విద్యార్థులచే సంతకాల సేకరణ. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్న ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం భేదాలొద్దు, తెలుగు భాషను గౌరవిద్దాం, సాహిత్యాన్ని బ్రతకనిద్దాం. శంకరంబాడి సుందరాచార్యుల సాహిత్య పీఠంలో వక్తలు. ఆధార్ కార్డు అనుసంధానంపై అంగ ప్రదక్షిణ భక్తులు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో యథావిధిగా అంగ ప్రదర్శన. ప్రతిరోజు 750 మంది భక్తులకు అవకాశం. తిరుమల జైవో శ్రీనివాసరాజు. విద్యార్థి దశ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలి. కళాశాలల్లో ర్యాగింగ్ నిర్మూలనకు కృషి చేయండి. ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విజయ్ కుమార్. డిగ్రీ 4వ సెమిస్టర్లో తెలుగు భాషను తొలగించి పొలిటికల్ సైన్స్ ను ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ బ్లాక్ వద్ద డిగ్రీ 4వ సెమిస్టర్లో తెలుగు సబ్జెక్టును తొలగించి పొలిటికల్ సైన్స్ ప్రవేశపెట్టడంపై భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల సేకరణ నిర్వహించారు. తెలుగు భాషాభిమానుల ఐక్యవేదిక నాయకులు, అభ్యుదయ వేదిక అరసం, తెలుగు భాషోద్యమ సమితి నాయకులు ఈ సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పదనాన్ని రాసాన్ని వివరించారు. తెలుగు జాతి గొప్ప జాతి, అలాగే తెలుగు భాష చాలా గొప్ప భాష. మన భారతదేశంలో హిందీ తర్వాత అంత పెద్ద భాష తెలుగు భాష. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి తెలుగు భాషకి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తెలుగుకు ఈ మధ్యలో అన్యాయం జరిగిందని అక్కడ పోరాటాలు చేయాలంటారు. కానీ ఇక్కడ సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్ని ఎత్తేసి పొలిటికల్ సైన్స్కి సంబంధించిన నాయకత్వ లక్షణాలను పెట్టారు. అంటే దీని తెలుగుకు ఎంత మోసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి తెలుగైన వాడు మన సంస్కృతికి నిలయమైన మన భాషకు సంబంధించిన ఆ సాహిత్యాన్ని చదివేటటువంటి అవకాశం లేకుండా చెయ్యడం అనేది చాలా దురదృష్టం. ఏ జాతి అయితే సంస్కృతిని కోల్పోతుందో ఆ జాతి ఉనికినే కోల్పోతుంది. అలా మన జాతి యొక్క ఉనికిని పోగొట్టడానికి ప్రయత్నంలో ఒక భాగంగా మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉందని తమటం రామచంద్రారెడ్డి అన్నారు. 2030కి తెలుగు భాషను మృత భాష అవుతుంది ఎప్పుడో ప్రకటించారు. మరి వాళ్ళు ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఈ వరబడిలో ఇది ఒక భాగంగానే ముందుకుని వాళ్ళు ఊహించారేమో మాకు తెలియదు. కానీ ముఖ్యంగా 4వ సెమిస్టరు వాళ్ళు పెట్టినది లీడర్షిప్ క్వాలిటీస్. లాంగ్వేజ్ అనేది డిగ్రీలో సెకండ్ ఇయర్ వరకు ఉంటే వాళ్ళు పీజీ కూడా ఎంఏ చదివే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 4th సెమిస్టర్లో తీసేయడం వల్ల 4th సెమిస్టర్లో ఈ లాంగ్వేజ్ తీసేసి పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు చెప్పండి లీడర్షిప్ క్వాలిటీస్ని ఇక్కడ ఈ క్రమంలో పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ఈ భాష మృత భాష అవుతుందన్న భయం మాకు ఇప్పటి నుంచే ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగును తీసేయటం జరగడం విషయం. దీని మీద విద్యార్థుల్లోనూ అలాగే భాష అభిమానుల్లోనూ చాలా ఆందోళన ఏర్పడుతుంది. అంటే దీన్ని పునఃపరిశీలన చేయాల్సిందే ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయానికి. శంకరంబాడి సుందరాచార్యులు అప్పటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు చొరవతో వెలుగులోకి వచ్చారని, ఆయన కుమారుడు మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించిన శంకరంబాడి సాహితీ పీఠం ఖ్యాతి గడించాలని వ్యవస్థాపకులు దామోదర్ నాయుడు అభిలషించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బ్లాక్లోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు అధ్యక్షులుగా ప్రముఖ సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యుల జ్ఞాపకార్థం సాహితీ పీఠాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసభాపతి, తెలుగు భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, టీటీడీ ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, సిపి బ్రౌన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎడమకంటి లక్ష్మీరెడ్డి,
మాజీ డీఐజీ మల్లన్న, మిసిపి సంపాదకులు వంశీ, దూరదర్శన్ మాజీ ఉద్యోగి, సాహితీ ప్రియులు ఓలేటి పార్వతీశం తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. మంగళారతులు కడుపులో బంగారు కనుచూ తల్లి మా తెలుగు తల్లి. ఓలేటి పార్వతీశం సభకు అధ్యక్షత వహించారు. శంకరంబాడి సాహితీపీఠం వ్యవస్థాపకులు సాహితీవేత్త ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు సాహితీపీఠం ప్రారంభం ఉద్దేశాన్ని తెలిపారు. గురువులు శిష్యులు అనుబంధం అనే విషయాల మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. భగవంతుడు ఎన్ని కష్ట నష్టాలు ఇచ్చినా, ఎన్ని సంపదలు ఇచ్చినా, అన్నిటికీ మించినటువంటి సంపద ఒకటి నాకు ఇచ్చాడు. నేను ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలకైనా భగవంతునికి రుణపడి ఉండడానికి ప్రధాన కారణమైంది. 32 మంది నా దగ్గర పిహెచ్డి చేశారు. అందులో 15 మంది తిరుపతిలోనే అనేకమైనటువంటి ఉద్యోగాల్లో సుస్థిరమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో నా దగ్గర ఉంటాను. ఈ సంపద దేశంలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు, నేను మాత్రం అనుక్షణము ఆనందించేటటువంటి సంపద. తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఇకపై ఆధార్ పత్రం సమర్పించాలని తిరుమల జైవో శ్రీనివాసరాజు తెలిపారు. ఒకరోజు ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నామని తిరుమల జైవో శ్రీనివాసరాజు తెలిపారు. అంగ ప్రదక్షిణ టికెట్ల జారీలో పారదర్శకత కోసమే ఈ విధానం అవలంబిస్తున్నామని, ఇకపై ప్రతి పౌర్ణమి అమావాస్యకు బూందీ పోటును శుద్ది చేసే కార్యక్రమం చేపడతామని అన్నారు. శ్రీవారి కానుకలు రేకుంపు కోసం త్వరలో అత్యాధునిక పరకామణి భవనాన్ని నిర్మిస్తామని, స్వచ్ఛభారత్లో భాగంగా తిరుమలలో వ్యర్థాలు పూర్తిస్థాయిలో తొలగించే కార్యక్రమం చేపడుతున్నట్లు తిరుమల జైవో శ్రీనివాసరాజు తెలిపారు. అంగ ప్రదక్షిణ భక్తుల యొక్క మొక్కుబడికి సంబంధించింది కాబట్టి ఇతర సేవలకి డిమాండ్ను బట్టి అవన్నీ పద్ధతులు మారినా కూడా ఇది మాత్రము భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద క్యూలో నిలబడుకొని వచ్చిన మొట్టమొదటి వారికి మొట్టమొదటిగా టికెట్ జారీ చేసే పద్ధతిలో 750 టోకన్లు కూడా ఉచితంగా ఇంతకుముందు పద్ధతిలోనే ఆధార్ కార్డును మాత్రం నెంబర్ను స్వీకరించి జారీ చేయడం జరుగుతుంది. మినహా ఎటువంటి నిబంధనలు కూడా విధించలేదు అన్న విషయాన్ని మరొక్కసారి భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, విద్యార్థులు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని ఎమ్మెల్సీ కౌనివారి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు పాల్గొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్కు పాల్పడబోమని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించి ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారని, నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయి 2 ముక్కలైతే రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తున్నారని గౌనివాని శ్రీనివాసులు అన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో ఎదిగి నాయకులు కావాలని అన్నారు. రెండింటినీ కూడా జోడించుకొని ఈ రాష్ట్రము 2గా విడిపోయిన తర్వాత మనకు నిల్వ నీళ్ళు లేకుండా చేసి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండండి, తర్వాత మీ అంత మీరు వెళ్ళిపోండి కృష్ణాల తోటి నేను మనల్ని వాళ్ళు పంపించే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా అయినా ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన పడుతున్నటువంటి శ్రమను దయచేసి మనందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ సోదరుగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్, రైతు నాయకులు మనోహర్ నాయుడు, మాపాక్షి మోహన్, వైవి రాజేశ్వరి, కటారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రాష్ట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా శిక్షణ అందజేయనుందని, ఈ శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ చాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు. 2016-17 సంబంధించి 700 మంది షెడ్యూల్ క్యాస్ట్, 300 మంది షెడ్యూల్డ్ ట్రైబ్ కుల అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ నెల 31వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టులో అభ్యర్థులకు స్క్రీన్ టెస్టు నిర్వహిస్తామని, తిరుపతి, అనంతపురం, గుంటూరు, విజయవాడ విశాఖలోని కేంద్రాల్లో ఎంపిక టెస్టు ఉంటుందని అన్నారు. టెస్టులో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలోని స్టడీ సర్కిల్స్ శిక్షణ ఇస్తారని అన్నారు. శిక్షణా కాలంలో అభ్యర్థులకు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ఆ స్క్రీనింగ్ టెస్టులో ఈ 1000 మందిని ఎంపిక చేసి వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను ఉన్నత ప్రమాణాలు కలిగిన స్టడీ సర్కిల్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిల్లో హైదరాబాద్లో 3 సంస్థలు, బెంగళూరులో 1 సంస్థ, ఢిల్లీలో 1 సంస్థ మొదటి అన్ని కలిపి 5 సంస్థలు దీనికి శిక్షణ ఇవ్వడానికి స్టడీ సర్కిల్స్ని ఎంపిక చేసింది. దీనికి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం ఈ శిక్షణా కాలంలో వాళ్ళకి అందిస్తుంది. ఈ యొక్క సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరడమైంది. హైందవ ధర్మాన్ని, వేదాల విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోందని చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా ప్రఖ్యాత సంగీత విద్వాంసులు డాక్టర్ మహాభాష్యం, చిత్తరంజన్ స్వరపరిచి, విజయలక్ష్మి, దేశికన్, అమృతవల్లి, వందనాదేవి బృందంగానం చేసిన అన్నమయ్య సంకీర్తన విభావము ఆడియో సిడీలను టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి విశిష్టతను, స్వామివారి వాహన సేవల వైభవాన్ని భక్తజనులకు అందిస్తుందన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. హైందవ ధర్మాన్ని, వేదాల యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు టిటిడి కృషి చేస్తోందని చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలగిరిలో జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతినిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, భక్తిహిత కార్యక్రమాలు, ఈనాడు జరుగుతున్నటువంటి గురు పౌర్ణిమ, భగవంతునికి శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర చక్రవర్తికి అతి ముఖ్యమైనటువంటి వాహనం గరుడాల వారు, వారి వాహనం మీద పురవీధుల్లో, తిరుమల మాడావీధుల్లో వారు ఊరేగిస్తూ భక్త కోటికంతా కూడా విచ్చేసినటువంటి భక్త కోటికంతా కూడా పరిమితం చేస్తున్నటువంటి ఈనాడు విచ్చేస్తున్నటువంటి భక్తులు చేస్తున్నటువంటి విచ్చేసి జయప్రదం చేస్తున్నటువంటి ఈ వాహన సేవలన్నింటినీ కాకుండా భగవంతునికి ప్రతినిత్యం జరిగేటటువంటి ప్రతి కైంకర్యంలో, ప్రతి సేవలో పాల్గొని ప్రపంచంలో హైందవ జాతి నమ్ముకున్నటువంటి వేదాల్లో నుంచి వచ్చినటువంటి మహానుభావుడు, వేదాలకి సారథి, వేద పురుషుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలని కలియుగంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ప్రతి కార్యక్రమాన్ని రోజురోజుకి పెరుగుతున్నటువంటి భక్తుకోటి, లక్షలాది మంది, కోట్లాది మంది విచ్చేస్తున్నటువంటి భక్తులు, ప్రతి భక్తుడికి భగవంతుని దర్శన భాగ్యం కలిగించడంలో కానీ వాహన సేవల్లో పాల్గొనేటటువంటి అవకాశం కానీ విచ్చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానులుగా భావించి సేవలు అందిస్తున్నామన్నటువంటి మాటని భక్తకోటికి ఎస్సీబీసీ మీ ఛానల్స్ ద్వారా హృదయపూర్వకంగా నేను భక్తకోటికి మనం. అంతర్జాతీయ స్థాయిలో నేడు జరుగుతున్న వాణిజ్య రంగం పూర్వం వేదాలలో కూడా పేర్కొనబడిందని సంస్కృత విద్యాపీఠం మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి ఆచార్య రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. వ్యాపారంలో నైతిక విలువలు, సుపరిపాలన, వ్యవస్థీకృత విధానం అనే అంశాలపై రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 3 రోజుల సదస్సు జరుగుతోంది. 2వ రోజు బుధవారం జరిగిన సదస్సుకు వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కెఏ దేవనాథన్ ముఖ్య వ్యక్తిగా ప్రసంగం చేశారు. ప్రాచీన కాలంలో మానవ వనరుల విభాగం ఎలా ఉండేదన్న అంశంపై వక్తలు చర్చించారు. అలాగే భగవద్గీతలో న్యాయ సూత్రాలు వ్యాపారానికి ఎలా వర్తింపజేయాలన్న అంశాన్ని విద్యార్థులకు వివరించారు. 2వ రోజు సదస్సు గురించి విభాగాధిపతి ఆచార్య సదాశివమూర్తి వివరించారు. అంతర్జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది ఈ రోజున 2వ రోజు. ఈ సమ్మేళనానికి సంచాలకులుగా
ప్రొఫెసర్ సునీతా సింగ్ సేన్ గుప్తా ఢిల్లీ నుంచి, అదేవిధంగా మన రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో ఆచార్య రాణి సుదర్శనుడు నేను, మేమిద్దరం సంచారంగా. ఈ సమావేశంలో ఎన్ఐటిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సంధ్య, గురునాథ నాయుడు, చంద్రశేఖర్ స్వామి. విద్యార్థులకు అధ్యాపకులు ఇచ్చే బోధన, పరిశోధనలు, రీసెర్చ్ విధానాలపై శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థులు నైపుణ్యాలు కలిగి ఉంటారని ఐబీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట శేషయ్య తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అభ్యర్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పరిశ్రమలు ఎలాంటి విద్యార్థులను కోరుకుంటోంది, ఉద్యోగం, ఓవరాల్ డెవలప్మెంట్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అకాడమిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చామని ప్రొఫెసర్ వెంకట శేషయ్య తెలిపారు. ఎలాంటి టీచింగ్ ఉండాలి, పరిశోధనలు ఎలా ఉండాలి, ఎలాంటి పరిశోధనలు విద్యార్థులకు దోహదపడతాయనే అంశాలతో పాటు అధ్యాపకుల పాత్ర కూడా ఉండాలని తెలిపారు. కబాలి సినిమా వేడుకను రజనీ అభిమానులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రజనీకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుల్లెట్ సురేష్ కోరారు. చిత్తూరులో బుల్లెట్ సురేష్ కార్యాలయం చాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరులోని ఆనంద వెంకటేశ్వర థియేటర్లలో తమిళ వర్షన్, రంగా ఎంఎస్ఆర్ థియేటర్లలో తెలుగు వర్షన్లో చిత్ర ప్రదర్శన ఉంటుందని అన్నారు. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాను ప్రజలు, అభిమానులు ప్రశాంత వాతావరణంలో వీక్షించాలని కోరారు. కాగా ఆనంద థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అలాగే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఆ రోజు చిత్తూరులో రాఘవ థియేటర్, ఆనంద, వెంకటేశ్వర, ఎంఎస్ఆర్ నాలుగు థియేటర్లో సినిమా రిలీజ్ అవుతోంది. రాఘవ ఎంఎస్ఆర్లో తెలుగులో, వెంకటేశ్వర ఆనందలో తమిళ్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆనంద్ థియేటర్ కాడ అన్నదాన కార్యక్రమం జరుగును. ఒక కూలి పని చేసుకునే ఒక పేద మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్ ఆమెకు కూడా ఆ రోజు ఆర్థిక సహాయం చేయబడును. కాగా ఇప్పటికే అభిమానులు వాహనాలపై కబాలి స్టిక్కర్లతో హడావిడి చేస్తున్నారు. సింధు టవర్స్ హోటల్లో 499 రూపాయల భోజనం టికెట్ కొంటే కబాలి సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తున్నారు. మనబ్రాహ్మణ మహాసభ ఈ నెల 24వ తేదీన తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు శేషగిరిరావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా స్థాయి మనబ్రాహ్మణ మహాసభను తిరుపతిలోని సాయి నిర్మల కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. మహాసభ రోజున తెల్ల రేషన్ కార్డు లేని వారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునని, పేర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని బ్రాహ్మణులందరూ మనబ్రాహ్మణ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నట్లు శేషగిరి తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకులు హనుమంతరావు, సుబ్రహ్మణ్యం, విశ్వనాథం, రాజ్యలక్ష్మి, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కేసులను సిమ్స్ కి పంపొద్దని ప్రైవేటు ఆసుపత్రులకు సిమ్స్ యాజమాన్యం లేఖ రాయడాన్ని అఖిలపక్షం తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగింది. వెంటిలేటర్ల సమస్య కారణంగా ఎమర్జెన్సీ కేసులను ప్రైవేటు ఆసుపత్రులు సిమ్స్ కు పంపరాదన్న నిర్ణయం సరైంది కాదని వివిధ ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. సిమ్స్ ఆసుపత్రి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిమ్స్ యాజమాన్య వైఖరిని వివిధ పార్టీలకు చెందిన నాయకులు తప్పుపట్టారు. రాయలసీమ జిల్లాలకు తలమానికంగా ఉన్న సిమ్స్ ను మరింత బలోపేతం చేయకుండా ఎమర్జెన్సీ కేసులను పంపొద్దని పేర్కొనడం సరైన విధానం కాదని అన్నారు. దీనిపై అధికారులు పునరాలోచించాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైసీపీ, అలాగే మాజీ కౌన్సిలర్లు నవీన్ కుమార్ రెడ్డి, సిపిఎం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, డివైఎఫ్ఐ జయచంద్ర, కాంగ్రెస్ పార్టీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపాలంటూ నంది పాలిమర్స్ ఇండియా లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ వంటవార్పుతో నిరసన వ్యక్తం చేసింది. అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా రేణిగుంట పారిశ్రామిక వాడలోని నంది ఫ్యాక్టరీ ఎదుట వర్కర్స్ యూనియన్ వంట వార్పుతో నిరసనకు దిగింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని యూనియన్ నేతలు అడగడంతో బదిలీలు చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ లీడర్ తులసీరాం మాట్లాడుతూ, ఎండీ వైఎస్పీ రెడ్డికి తెలియకుండా మేనేజ్మెంట్ అక్రమ బదిలీలు చేస్తోందని ఆరోపించారు. బదిలీలను నాపకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఆరోగ్య సహాయత పథకం ద్వారా ఎక్సైజ్ శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వైద్య సేవలు అందించే సదుపాయం రమాదేవి ఆసుపత్రికి ప్రభుత్వం కల్పించిందని ఆసుపత్రి డైరెక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు.
రమాదేవి ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రథమంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు సిబ్బందికి ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశాన్ని ఆరోగ్య సహాయత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రమాదేవి ఆసుపత్రికి కల్పించిందని అన్నారు. ఇదివరకే తమ ఆసుపత్రి ద్వారా పోలీసు ఆరోగ్య భద్రత, ఎన్టీఆర్ వైద్య సేవ, విద్యుత్ శాఖ ఉద్యోగులకు, అలాగే వివిధ ప్రభుత్వ రంగంలో గుర్తింపు పొందిన సంస్థల ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అలాగే కొత్తగా బుధవారం నుండి ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎమర్జెన్సీ కేసు నేరుగా డైరెక్ట్ గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంతమంది రోజుల్లో ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్ గుర్తింపు లేనందువలన చాలా మంది పేషెంట్లు అపోలోకి, చెన్నై వేలూరు హాస్పిటల్కి వెళ్తూ ట్రీట్మెంట్ కోసం ప్రయాసపడుతూ అక్కడ ఎంతో ఖర్చు చేసుకుని రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూపులు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అటువంటి సమస్య లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ గా హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఆరోగ్య సహాయత అనే పథకము ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్కి, కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ రిటైర్డ్ పెన్షనర్స్కి ఉపయోగపడుతుంది ఈ పథకము. కాకపోతే దీంట్లో మన సమస్య ఏంటంటే యాక్చువల్గా ఇదే కాదు, మన హాస్పిటల్కి ఇంతకుముందు చెప్పినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఒక ఎంపానల్మెంట్ వలన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ ఎంప్లాయీస్ అంగ ప్రదక్షిణకు ఆధార్ అనుసంధానం చేశామే తప్ప కాలపరిమితి విధించలేదని టీటీడీఓ హామీ ఇచ్చినట్లు తిరుపతి భక్త బృందం నాయకులు పొన్నాల సుధా తెలిపారు. గురువారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ భక్తులు తప్పనిసరిగా ఆధార్ ఇవ్వాలని టీటీడీ ప్రకటించింది. దీనిపై కాల నిబంధన విధించినట్లు భావించిన భక్తులు టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసనకు దిగారు. సిబ్బందిని గేటు మూసివేసి అడ్డుకున్నారు. అనంతరం ఈవో సోమశివరావును కలిసి సమస్యను విన్నవించారు. భక్తులు ఎవరెవరు వస్తున్నారో గుర్తించడానికి, ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండడానికే ఆధార్ను అనుసంధానం చేశామని ఈవో హామీ ఇచ్చినట్లు పొన్నాల సుధాకర్ తెలిపారు. కాలపరిమితి విధించలేదని తెలియడంతో తాము స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అన్నారు. మీరు ఇన్నేళ్లుగా మరి అంగ ప్రదక్షిణ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మీరందరూ కూడా శ్రీవారి సేవ తప్పనిసరిగా చేయాలన్నారు. మేము దాన్ని మహాభాగ్యంగా, ఈవో గారు చెప్పిన మాటను మేము మహాభాగ్యంగా స్వీకరించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు సుజాత అన్నారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు సుజాత దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన పేదలను గుర్తించి వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జన్మభూమిలో అర్జులను తీసుకున్న అధికారులు వాటికి ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా పేదలు చేస్తున్న పోరాటానికి అందరూ సహకరించాలని కోరారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సన్మానించడం హిందూ సాంప్రదాయమని వడ్డెర సంఘం నాయకులు రమణ పేర్కొన్నారు. తిరుపతిలోని జీవకోణలో గల నాటారు సత్రాల్లో గురువులను సత్కరించి గురుపూజ ఉత్సవాన్ని జరుపుకున్నారు. గురువులను సత్కరించడం మన హిందువుల సంప్రదాయమని, దాన్ని పాటిస్తున్నామని రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, రామకృష్ణ, మల్లేశ్వరి, సుబ్రహ్మణ్యం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్విమ్స్కు వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకుని అప్పటికే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులను స్విమ్స్కు రెఫర్ చేయవద్దని మాత్రమే సర్క్యులర్ జారీ చేశామని, అయితే ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని తమ అభిప్రాయాలను వక్రీకరించారని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్కు రోగులను తరలించే విధి విధానాల రూపకల్పనలో భాగంగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఇటీవల వివిధ ప్రైవేటు యాజమాన్యాలకు సర్క్యులర్ పంపడం జరిగిందని డాక్టర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. స్విమ్స్కు అత్యవసర ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకుని ఆ సర్క్యులర్ జారీ చేశామని, దీనిపై అపోహలు వద్దని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను గురించి కానీ నగర అభివృద్ధిని గురించి కానీ పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి నేడు తగుదినమ్మా అంటూ టీడీపీని విమర్శించడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బుల్లెట్రమరావు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు గడప గడపకు తిరిగి తమ పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తుడా చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పదవులను అనుభవించిన కరుణాకర్ రెడ్డి నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. పదవులను అడ్డం పెట్టుకుని స్వంతంగా లబ్ధి పొందారే తప్ప ప్రజల సంక్షేమార్థం ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసులు, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆదరాభిమానాలతో తిరుపతిలో తమ వస్త్ర ప్రదర్శనశాలను ప్రారంభించామని, అన్ని రకాల వస్త్రాలతో పాటు జ్యువెలరీ విభాగాన్ని ఏర్పాటు చేశామని చెన్నై సిల్క్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న సింధూర కళ్యాణ మండపంలో తమిళనాడులో అతిపెద్ద సామ్రాజ్యంగా విరాజిల్లుతున్న ది చెన్నై సిల్క్స్ శ్రీ కుమరన్ తంగమాలిగై వారి వెడ్డింగ్ కలెక్షన్స్తో పాటు కాటన్ వస్త్రాలు, చీరలు, చుడీదార్లు, చిన్నపిల్లల డ్రెస్సులు, షర్ట్స్, ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటు ధరలో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. టెక్స్టైల్ అండ్ జ్యువెలరీ బోత్ దగ్గర పెట్టున్నాము. మన ఇక్కడ ఉండే జనాల కోసం ఫస్ట్ సర్వీస్ కోసం ఇచ్చున్నాము. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంది. అందరూ రండి, వచ్చి చూసేసి మీ ఇష్టపడి చేస్తండి. మీకు వచ్చి చూసేదా మీకు ఇంత ఎంత కలెక్షన్ ఉండదని తెలుసు. సో మేము వెయిటింగ్ ఫర్ మీ కోసం వెయిట్ చేస్తున్నాము. అందరూ రండి, మేము వచ్చి షాపింగ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయి పెంటథలాన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని, వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు పెంటథలాన్ అసోసియేషన్ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు కండ్ర లక్ష్మీపతి నాయుడు, కార్యదర్శి కృష్ణ మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన తిర్చానూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏపీ మోడర్న్ పెంటాథలాన్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు మొత్తం 42 మంది బాలబాలికలు ఎంపికయ్యారని అన్నారు. భారత ఒలింపిక్ సంఘం చేత అనుబంధ సంస్థగా తమ సంఘం గుర్తింపబడిందని తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో విద్యార్థులు విజయాలను కైవసం చేసుకోవాలని కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 46,630 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 20, 100 రూపాయల గదులు 15, 500 రూపాయల గదులు 10, 600 రూపాయల గదులు 5 అందుబాటులో ఉన్నాయి. అలాగే గురువారం అందుబాటులో ఉండే 6 జత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస దీపాలంకరణ సేవా టికెట్లు 28 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 12 గంటలకు 27, 1 గంటకు 10, 2 గంటలకు 21, 3 గంటలకు 16, 4 గంటలకు 7, 5 గంటలకు 6, 6 గంటలకు 9, 7 గంటలకు 11 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంజ బంగారం 10 గ్రాముల ధర 31,350 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,931 రూపాయి. వెండి 1 కేజీ ధర 47,905 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 51.30 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. డిగ్రీ సెమిస్టర్లో తెలుగు సబ్జెక్టు తొలగింపుపై భాషాభిమానుల ఆవేదన. నిరసిస్తూ విద్యార్థులచే సంతకాల సేకరణ. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్న ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం భేదాలొద్దు, తెలుగు భాషను గౌరవిద్దాం, సాహిత్యాన్ని బ్రతకనిద్దాం. శంకరంబాడి సుందరాచార్యుల సాహిత్య పీఠంలో వక్తలు. ఆధార్ కార్డు అనుసంధానంపై అంగ ప్రదక్షిణ భక్తులు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో యథావిధిగా అంగ ప్రదర్శన. ప్రతిరోజు 750 మంది భక్తులకు అవకాశం. తిరుమల జైవో శ్రీనివాసరాజు. విద్యార్థి దశ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలి. కళాశాలల్లో ర్యాగింగ్ నిర్మూలనకు కృషి చేయండి. ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.